తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఫైనల్ వేసిన దాంట్లో ఒకరొకరిని కార్నర్ చేసి ఏ కోణంలో అయితే అసలు అవకాశమే లేదో రాజకీయ కోణంలో దాంట్లోనే అడుగులు వేసుకుంటూ పోతున్నప్పుడు ప్రతిసారి మేము అడుగుతూనే ఉన్నాం, అయ్యా ఇంకొక కోణం ఉంది, మీరు అప్రూవర్ పేరుతో ఎవడినైతే లొంగ తీసుకొని మీకు ఎట్లా కావాలనో వీళ్లకు మీరు మీకంటే నేను సిబిఐకి కాదు ఈ ముఠాకు ఎట్లా కావాలనో వాడితో రాయించి అందులో దాని ప్రకారం పోతున్నట్టు కనపడుతుంది. పోని దాని ప్రకారం చూసినా కూడా అక్కడ డాక్యుమెంట్ గురించి ప్రస్తావన ఉంది, అది కూడా ఒక బలమైన మోటివ్ అయి ఉండే అవకాశం ఉంది, దాంట్లోకి ఎందుకు పోరు అని మేము అడుగుతున్నా కూడా పట్టించుకోకుండా వరుసగా ఈ వైపు ఒకరిని ఒకరిని తీసుకుని ఆఖరుకు ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారిని కూడా కస్టడీలోకి అనవసరంగా తీసుకుని మన జడ్జి గారి దగ్గర అంతా వస్తే ఏముంది వాళ్ళని అడిగితే ఏమి చెప్పట్లే అనేది చెప్పేంతవరకు అంటే అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు వేధించడానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కుటుంబ ఆయనను ఒక బ్యాడ్ లైట్లో చూపే ప్రయత్నం వీళ్ళది ఏదేది ఉందో దాంట్లో పనిముట్టుగా ఆ సంస్థ కానీ లేదా వారి వ్యవహార శైలి కానీ సిబిఐ దాని అధికారుల స్థాయిలో జరిగిందో ఎట్లా జరిగిందో తెలియదు లేదా దాని వ్యవహార శైలి కానీ ఇన్నాళ్ళు కనపడుతూ పొలిటికల్ దీనికి సంబంధించినది మొన్న క్లియర్గా వీ బిలీవ్ దట్ పొలిటికల్ ఇది ఉందనేది సిబిఐ అంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తూ వచ్చినాము పొలిటికల్ దానికి సంబంధించినంత వరకు జడ్జి గారి దాంట్లో కూడా పాయింట్ వస్తుంది, సీల్డ్ కవర్లో ఏదో ఇచ్చారు ఒకటి రహస్యంగా తీసుకున్న ఇదని దాంట్లో మెన్షన్ చేసిన దాంట్లో కూడా అల్టిమేట్ డెసిషన్ మేకర్ ఈజ్ పార్టీ చీఫ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు. ఆయన పాయింట్స్ కొన్ని బాగా వ్యాలిడ్గా ఉన్నాయి, అది మేమంటే ఏదో మేము ఇటువైపు ఇంట్రెస్ట్ పార్టీ లాగా ఉంటుంది, కోర్టు నుంచి వచ్చినాయి కాబట్టి వాటిని వాల్యూ పెరుగుతుంది. కరెక్ట్గా అబ్జర్వేషన్ ఏమొచ్చింది ఈ పార్టీకి సంబంధించినంత వరకు ఆయనే నిర్ణేత అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఆల్రెడీ ఈయన డిసైడ్ చేశారు అని అనుకున్నప్పుడు డిసైడ్ చేశారనే మాట ఆయన కోసం ప్రచారం చేస్తున్నారనే మాట వీళ్ళందరూ వరుసగా ఇంక్లూడింగ్ డిసీజ్డ్ వివేకానంద రెడ్డి గారి కూతురుతో సహా ఎవరైతే ఇప్పుడు కత్తిగట్టి ఈవైపు అవినాష్ రెడ్డిని కానీ అక్కడి నుంచి ఎక్కడెక్కడికి ఆమె పోవాలనుకుంటుందో టార్గెట్గా తెలియదు పెట్టుకుంటూ వచ్చింది. ఆమె కూడా పిటిషనర్ ఇది తనే క్యాండిడేటు ఆయన కోసం మన ఆయన తిరిగినాడని అంత క్లియర్గా చెప్పినాక అలాగే ఆమె భర్త తన వాంగ్మూలంలో కూడా పిటిషనరే అభ్యర్థి అన్నాక అంటే అవినాష్ రెడ్డి అసలు ఎలాగా అదొక ఇష్యూ అవుతుంది వివేకానంద రెడ్డి తనకు వస్తుంది అనుకోవడము వీళ్ళకు రాకుండా చేయాలని ప్రయత్నం చేశారని దానికి అర్థం ఏముంటుందని ఆయన మాటల్లో ఆయన ఆర్డర్ కాపీలోనే ఉండడం అనేది చాలా రెలవెంట్ పాయింట్. ఎందుకంటే పొలిటికల్ యాంగిల్కి సంబంధించినంత వరకు ఎందుకంటే పొలిటికల్ యాంగిలే అంటున్నారు కాబట్టి పొలిటికల్ యాంగిల్ ఎందుకు అంటున్నారంటే దేర్ అల్టిమేట్ టార్గెట్ ఈజ్ టీడీపీస్ అల్టిమేట్ టార్గెట్, టీడీపీకి పూర్తిగా ఇదిగా ఉన్న ఈ పత్రికలో మీడియా అల్టిమేట్ టార్గెట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అది అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి చెప్పాల్సి వస్తుంది. పొలిటికల్ ఇట్ ఈజ్ ఎనీథింగ్ బట్ పొలిటికల్ యాక్చువల్ జరిగిన దాంట్లో ఎందుకు పొలిటికల్ కాదు ఎందుకు కాదంటే 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2010 ఎప్పుడైతే 2011 పార్టీ ఏర్పడింది వివేకానంద రెడ్డి గారు ఇక్కడి నుంచి పక్కకు పోయి ఆయన కాంగ్రెస్లో నుంచి రెడ్డి అక్కడే ఉండి విజయమ్మ గారి మీద పోటీ చేయడము ఆ తర్వాత మంత్రిగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉండడం ఇవంతా హిస్టరీ అందరికీ తెలిసింది. అంటే ప్రపంచానికి తెలిసిన విషయాలు ఇదేం ఇన్వెస్టిగేషన్ చేయాల్సినవి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తాను పెట్టిన పార్టీ, తాను నర్చర్ చేసుకుంటూ నిలబెట్టుకున్న పార్టీ, అందులోకి ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అంతం చేయాలి, రాజశేఖర రెడ్డి గారి లెగసీ నాది అని డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేసిన వివేకానంద రెడ్డి గారు ప్రజలు కాదు ఆ లెగసీ జగన్మోహన్ రెడ్డి గారిది అని ఆయనకే పట్టం కట్టాక ఆయన చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీలోకి బయటకు వెళ్ళిన వివేకానంద రెడ్డి గారు తర్వాత వచ్చారు. వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించి ఇంట్లో పెద్దగా అందరికంటే పెద్ద ఆయన కాబట్టి ఆయన తీసుకొని గౌరవంగా దగ్గరికి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయంగానే చూస్తే వివేకానంద రెడ్డి గారు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఆయన కుటుంబ పెద్దగా తను ఉన్నారు, పెద్ద పెద్ద దిక్కుంటే బాగుంటుంది ఆయన తర్వాత నాయన లాంటి వాడని ఆయన తీసుకున్నాడు. దానికి మించి గౌరవం కూడా ఇస్తూ వచ్చారు. ఆయన కూడా అలాగే ఉన్నారు, ఆయన కూడా ఏం ఆశించలేదు, ఆయన నాకు ఎమ్మెల్సీ కావాలని కూడా ఆయన అడిగింది లేదు,
ఆయనైతే బాగుంటుందని జిల్లాలో ఉన్న నాయకత్వం అడిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణమైన మంచి నిర్ణయం అని ఆయన అన్నారు. మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, టీడీపీకి లేదు. లోకల్ బాడీస్లో మన సర్పంచ్లు, మా వీళ్ళు ఓట్లు వేసేవాళ్ళు, మా ఎంపీటీసీలు, ఓటర్లు, ఎలక్టరేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, జడ్పీటీసీ వీళ్ళంతా కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉన్నారు. టీడీపీ పోటీ పెట్టకూడదు, టీడీపీ పోటీ పెట్టడమే తప్పు. పెట్టి అక్రమంగా లోపరుచుకొని గేమ్ ప్లాన్ వేసి ఏ రకంగా అయితే ఓడించినారో వాళ్ళ మీద ఉంటుంది ఆయన కోపం, ఉంటుంది వివేకానంద రెడ్డి గారికి. సెకండ్ థింగ్, రెండవది ఎంపీ. ఎంపీ టికెట్ అనేది అవినాష్ రెడ్డి గారిది వే బ్యాక్ పార్టీ పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా తర్వాత అసెంబ్లీకి, రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా ఉండాలి కాబట్టి కాన్స్టిట్యుయెన్సీని పులివెందులను నర్చర్ చేయడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఎట్టయితే వివేకానంద రెడ్డి గారు ఉన్నారో అలాగే తనకు కూడా సహజంగానే తనకు యంగ్గా ఉండే ఒకటి గ్రూమ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆ రోజే అవినాష్ రెడ్డిని తీసుకొని ఇంట్రడ్యూస్ చేశారు. అది అప్పుడే డిసైడ్ అయింది. ఇట్ ఈజ్ నాట్ ఏదో వేరే కాన్స్టిట్యుయెన్సీలు అయితే ఈసారి ఈయన తీసి ఆయన్ను, ఆయన తీసి ఈయన పెట్టుకోవచ్చు. ఇది తన కాన్స్టిట్యుయెన్సీ. ఇంకా ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం తనకు అనువుగా వేవలేంతి ఉండే రకంగా అన్ని రకాలుగా తన ప్రతినిధిగా అన్ని వ్యవహారాలు చూడగలిగిన వ్యక్తి కావాలనుకుని అవినాష్ను చూజ్ చేసుకున్నాడు. ఇంకా అలాంటప్పుడు వెర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ అసలు డిబేట్ ఏంటి, డిస్కషన్ ఏంటి? అది కూడా ఎవరైతే తను పెట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తనే ఫైనల్ నిర్ణేత, ఏదో కాంగ్రెస్ ఇంకో బీజేపీను నేషనల్ పార్టీలు కాదు, ఇక్కడ ఒక గ్రూప్ డామినేట్ చేసి ఇంకో గ్రూప్ని ఇచ్చేసి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయడానికి. అండ్ ఆయన సీటు కడప. అలాంటప్పుడు అసలు వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ దీనికి సంబంధం లేని నలుగురు వ్యక్తులు, వాళ్ళు కుటుంబ సభ్యులే కావచ్చు, వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళైతే బాగుంటుందా, వాళ్ళైతే బాగుంటుంది, ఇట్లయితే బాగుంటుందని చర్చించుకుంటే దానికి ఏం రెలవెన్స్ ఉంది, ఏం ఇంపార్టెన్స్ ఉంది, ఏ రకంగా దాన్ని బట్టి యువతలో ఎవరో భయపడిపోయి ఇతనుంటే ఇతను పెద్ద శక్తి అయిపోతున్నాడు, వివేకానంద రెడ్డి ఉంటే అని అనుకునే ఆస్కారం ఎక్కడుంది? ఒకవేళ అలాంటి ఇది ఉంటే వివేకానంద రెడ్డి గారికి అవినాష్ రెడ్డి మీదనో వీళ్ళ మీద ఉండాలి, ఇతనుంటే నాకు ఎంపీ టికెట్ రాదని ఆయన కోరుకుంటుంటే. లేదు, ఆయన వెల్విషర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికే చెప్పగలిగిన చనువు ఆయనకుంది, అలాంటి అవకాశమే లేదని ఆయనకు తెలుసు. అంటే నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, పొలిటికల్ రీజన్ అనడానికి చిన్న పిల్లాడిని అడిగినా, హై స్కూల్ పిల్లాడిని అడిగినా అవకాశమే కనపడదు. అక్కడ ఎక్కడో నార్త్లో పోయి దీని గురించి స్టోరీ రాస్తే ఢిల్లీలోనూ అన్నో, ఇక్కడ సిచ్యువేషన్ తెలియని వాళ్ళకో ఎవరికో ఎవరికి ఏమైనా అనుకోవచ్చాము. యాజ్ ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆయనకు సంబంధం లేదు, పులివెందులు జరిగేవాటికి అక్కడ ఎవరో గ్రూపులు కొట్టుకుంటుంటే ఏ గ్రూప్ నిలబడితే ఆయన సపోర్ట్ చేసి రకంగా ఉండడానికి అక్కడ వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చాము కథలు రాస్తే. ఇక్కడ రాష్ట్రం అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు పొలిటికల్ ఇది అక్కడ ఉంది, ఎక్కడా లేదు. ఇది టీడీపీ డిసైడ్ చేసింది, ఇట్లా ఉంటే ఈ రకంగా ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పోవచ్చు, అల్టిమేట్ అక్కడికి తీసుకెళ్ళచ్చు అనేది వాళ్ళ దురుద్దేశము, వాళ్ళ ఆలోచన, వాళ్ళ కుట్ర. దురదృష్టవశాత్తు దానికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అనేది వీళ్ళకున్న వ్యవస్థల్లో మేనేజ్ చేయగలిగిన వీళ్ళకున్న కెపాసిటీ వల్ల దాని ద్వారా ఇంతవరకు దీన్ని లాక్కొని వచ్చారు. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఒకటే, దాంట్లో క్లియర్గా కనపడుతున్న మోటివ్స్ వేరే ఉన్నాయి, అవి ఏమైనా కావచ్చు కానీ పొలిటికల్ అనడానికి అవకాశం లేదు. రెండవది వీళ్ళు తీసుకొచ్చింది రెండే రెండు, గుండెపోటు ఆర్ ఆ శవానికి సంబంధించి అక్కడ చనిపోయిన బాడీ దాని దగ్గర సాక్ష్యాలు చనిపేశారని. ఆ రెండు ఎవరు చనిపేశారనే దాంట్లో కూడా అక్యూజ్డ్ నెంబర్ వన్ చేశారనే క్లియర్ కనపడుతుంది. లేదు, అక్కడ ఏం జరిగినా వీళ్ళే చేయించారనడానికి ఆధారాలు లేవు. అన్నిటికంటే ముఖ్యమైనది ఆ రకమైన దాంతో ఏది సాక్ష్యాలను చెరిపి